హాయ్ వెల్కమ్ టు చానీ బ్లాగ్స్ ఇవాళ నేను మీకు హోమ్ మేడ్ బాత్ పౌడర్ చూపించబోతున్నాను సో చూశారు కదండీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా నేను ఇది చూపించబోతున్నాను ఫస్ట్ పచ్చి శనగపప్పు ఇవి మెంతులు అండ్ రైస్ అనమాట నార్మల్ స్టోర్ బియ్యం అంటారు కదా అవి కాదు నార్మల్ మనం కుక్ చేసుకునే రైస్ అండ్ ఇవి పెసలు ఇవి రెడ్ కందిపప్పు ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అనంటే ఈ రెడ్ కందిపప్పు ప్రత్యేకంగా ఎందుకు చూపించానంటే ఇది మన ఫేస్ గ్లోకి బాగా ఉపయోగపడుతుందండి ఈ రెడ్ కందిపప్పు అండ్ పచ్చశనగపప్పు గురించి మీకు తెలుసుంది తెలుసు ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ అది స్క్రబ్ లాగా బాగా యూస్ చేస్తారు శనగపిండి అవి చేస్తారు అండ్ ఈ మెంతుల వల్ల స్కిన్కి ఉన్న ట్యాన్ అది పోతుంది అనమాట అండ్ ఈ రైస్ చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట ఈ పెసలు కూడా మనకి స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఈ మెంతులు గురించి చెప్పాలి అని అంటే ఈలోగా ఫస్ట్ ఈ వేపాకు గురించి తెలుసుకుందాం నా దగ్గర వేపాకు పౌడర్ లేదండి నేను నార్మల్ స్టోర్లో తెచ్చుకున్నాను అనమాట ఇది వేపాకు పొడి ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నది అండ్ మీ దగ్గర దొరికితే ఈ వేపాకుని ఎండబెట్టి అలా కూడా మీరు పౌడర్ లాగా చేసేసుకోవచ్చు అండ్ పసుపు ఇది నేను ఆల్రెడీ పసుపు కొమ్ములు తీసుకొని డ్రై చేసి దాన్ని నేను పౌడర్ చేసుకున్నాను ఆర్ అదర్వైజ్ మీ దగ్గర ప్యాక్డ్ది ఉన్నా కూడా పర్లేదు అనమాట నేనైతే అలా తీసుకున్నాను ఆర్ ఇది కూడా మీ దగ్గర లేకపోతే పసుపు కొమ్ము ఉంటుంది కదా డైరెక్ట్ దాన్ని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఈ వేపాకు పొడి లేకపోతే జస్ట్ వేపాకులు తీసేసుకొని దాన్ని డ్రై చేసి పౌడర్ చేసుకుంటే వేపాకు పొడి అయిపోతుంది చూసారు కదా నేను చూపిస్తున్న బౌల్తోనే నేను అన్నీ తీసుకున్నాను ఒకటే మెజర్మెంట్ అండి దీనికి అంతా ఇంత అని లేదు ఒకటి ఏదో మెజర్మెంట్తో తీసుకున్నామో అన్నీ అలాగే అనమాట ఈ పచ్చిశనగపప్పు వల్ల మన ఫేస్లో ఉన్న బాడీలో ఉన్న ట్యాన్ అంతా పోతుందనమాట ఆల్రెడీ వచ్చింది సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా సో ఈ చెమటకి బాగా మురికి పడుతుంది అనమాట దానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి నేనేం చేశాను అనంటే డ్రై రోస్ట్ చూసారు కదా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇందాక మీకు చూపించిన బియ్యం పచ్చిశనగపప్పు పెసలు మెంతులు ఇవన్నీ వేసుకున్నాను ఇవేంటి మీ దగ్గర పెసలు గనక లేకపోతే నార్మల్ పెసర పప్పు ఉంటాయి కదా అవి వేసుకున్నా కూడా పర్లేదు ఇలా డ్రై రోస్ట్ ఎందుకు చేస్తున్నాను అని అంటే నాకు సన్లైట్ చాలా తక్కువ అండి పడటం నేను అపార్ట్మెంట్లో ఉంటాను సో పడుతుంది కానీ వెంటిలేషన్ మరీ అంత డ్రై అయ్యే అంత సన్ పడదు అనమాట లైట్ అనేది సో అందుకుని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మీకు ఎండ బాగా పడుతుంది అని అంటే కనుక జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగా ఈ వీటన్నిటిని ఎండలో పెట్టేసేస్తే రోస్ట్ డ్రైగా అయిపోతాయి ఆర్ అదర్వైజ్ ఇలాగా ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నా పర్లేదు ఇది మన స్కిన్కి మంచి స్క్రబ్ లాగా అండ్ బాడీ మొత్తం చాలా స్మూత్గా చేస్తుంది అనమాట అండ్ ఇప్పుడు ఏదైతే మనం డ్రై రోస్ట్ చేసుకున్నామో దాన్నంతా ఒక ప్లేట్లో పెడితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఆరిపోతుందనమాట ఈ డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే మనం పసుపు కొమ్ము కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆర్ పసుపు అయినా పర్లేదు సో చూసారు కదా మిక్సీ పడితే కొంచెం బరకగా వస్తుంది ఇలానే మేము డైరెక్ట్గా వాడుకుంటాము అని అన్నా పర్లా ఆర్ ఇప్పుడు పేపర్ మీద చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది అలా నేను ఎలా చేశాను అంటే చూసారు కదా మనం పిండ్లు అవి జల్లించుకుంటాం కదా అలా పిండి జల్లించుకునే దాంతో జల్లించుకుంటే ఆ స్మూత్గా ఉన్నదంతా కిందకు వచ్చేస్తుంది అనమాట పైన చూసారా కొంచెం బరకగా ఉంది కదా Anima-On. స్క్రబ్ లాగా వాడచ్చు ఈ కింద పౌడర్ని మనం సున్నిపిండి అని అంటారు కదా దాన్ని ఆ టైప్లో కూడా వాడచ్చు అనమాట కింద దాన్ని ఇది బాత్ పౌడర్ అని ఎందుకన్నానంటే నేను చూశారు కదా ఏ కెమికల్ యాడ్ అవ్వలేదండి ఏ కెమికల్స్ యాడ్ చేయలేదు ఇందులో కావాలంటే మీరు రోజు పెటల్స్ కూడా డ్రై చేసి పౌడర్ లాగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి అరోమా వస్తుంది అనమాట ఈ పచ్చిశనగపప్పు ఇవన్నీ కలవబెట్టడం వల్ల సో ఇందాక చూశారు కదా నేను వేపాకు పొడి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో అండ్ పసుపు ఇందాక చెప్పాను కదా పసుపు కూడా నేను పసుపు కొమ్ముల్ని తీసుకొని అలాగ పౌడర్ చేయించుకున్నారు ఆరు మీరు ప్యాకెట్ పసుపు వేసుకున్నా పర్లేదండి మొత్తం కలబెట్టేసేసుకోవాలన్నమాట బాగా కలిసిపోయేలాగా కలబెట్టేసుకోవాలి ఈ పౌడర్ వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది స్మూత్గా అయిపోతుంది స్కిన్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా బాడీ మీద ఉన్నా పోతాయి కొంతమంది ఇచ్చింగ్ అలాంటివి కూడా ఉంటాయి కదా ఈ సమ్మర్ వల్ల చెమటకి ఇచ్చింగ్ అలా కూడా వస్తుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది అండ్ స్కిన్ అనేది చాలా గ్లో వస్తుంది మన స్కిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉంటుందండి చాలాగా ఇది వాడటం వల్ల నేను బేసిక్గా దీన్నే నా స్కిన్ సీక్రెట్ అనమాట హోమ్ మేడ్ బాత్ పౌడర్ అన్నమాట ఇది సో చూసారు కదా చాలా సింపుల్ ఒక టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ తోనే అయిపోతుంది సో తప్పకుండా చేసుకుంటారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అండ్ ఈ మన ఛానలే మీకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ వి